ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో నాలుగో జాబితా ప్రకంపనలు రేపుతోంది. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని మార్చినట్టే మార్చి ఆమె ప్రధాన అనుచరుడు వీరాంజనేయులకు టికెట్ కేటాయించడంపై ఆమె వ్యతిరేక వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరాంజనేయులు గెలుపు కూడా జొన్నలగడ్డ పద్మావతి సాంబశివారెడ్డి పైన పెట్టింది వైసీపీ అధిష్టానం. మరోవైపు మడకశిరలో ఎవరు ఊహించని విధంగా ఇన్ఛార్జ్గా ఈరా లక్కప్పను నియమించడంపై క్యాడర్ ఫైర్ అవుతోంది. జనరల్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మాటకు విలువ ఇచ్చి వారికి చెప్పిన వారికి టికెట్లు కేటాయిస్తున్న అధిష్టానం మడకశిరలో మాత్రం తన మాట ఏమాత్రం పట్టించుకోకుండా టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్యే తిప్పస్వామి మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం వైఖరిని నిరసిస్తూ రాజీనామాకు సిద్ధమవుతున్నారు. అనంత వైసీపీ రాజకీయాల్లో తాజా పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ శ్రీవేద. అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి రెండు నియోజకవర్గాలకి కొత్త అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. సింగనమల ఇన్ఛార్జిగా వీరాజనాయులతో పాటు మడకశిర ఇన్ఛార్జిగా లక్కప్పను ప్రకటించింది, ఈర లక్కప్పను ప్రకటించింది. అయితే ఈ రెండు ప్రకటనల తర్వాత ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే రెట్ల సామాజిక వర్గ నియోజకవర్గాలున్నాయో అక్కడ ఏమాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వారికి టికెట్లు కేటాయించడం, లేకపోతే వారికి వారు చెప్పిన వారికి టికెట్లు కేటాయిస్తూ వస్తున్నారు. మిగిలిన చోట ఎందుకు మాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదంటే కూడా మిగిలిన వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతిని కాదని ఆమె ప్రధాన అనుచరుడైన వీరాజనేలకు నిన్న వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వీటన్నిటికీ ప్రధాన కారణం గత 4-5 రోజుల క్రితం సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి లేవనెత్తిన అసంతృప్తికి వైసీపీ అధిష్టానం తొలగిందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మడకశిరలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని వేరే నూతనంగా ఏమాత్రం నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తికి తెచ్చి టికెట్ కేటాయించారు. ఇక్కడ కూడా లాబీస్ట్ అమెరికా ఆయనకి టికెట్ వచ్చింది. సో ఖచ్చితంగా వీటన్నిటిని పట్ల కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఎమ్మెల్యే వర్గీయుల నుంచి. ఎమ్మెల్యే తిప్పేస్వామి తన కొడుకు దినేష్కి టికెట్ కావాలని కోరాడు, కానీ ఆయనకి ఏమాత్రం కనీసం ఆయన మాటను ఏమాత్రం పట్టించుకోకుండా లక్కప్పని తెచ్చి ఇన్ఛార్జ్గా ప్రకటించడానికి ఆ పార్టీలోనే చాలామంది కూడా యాస్పిరెంట్స్తో పాటు ఎమ్మెల్యే వర్గీయులు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంతవరకు కూడా సీఎస్ శివకుమార్ టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, లేదంటే డాక్టర్ దినకర్ ఇద్దరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఇద్దరికీ రాకుండా కొత్త వ్యక్తిని తీసుకురావడం పట్ల కూడా ఎమ్మెల్యే వర్గీయులు చాలా తీవ్ర అసంతృప్తి అసహనంతో ఉన్నారు. రెడ్ల నియోజకవర్గాల్లో వారు చెప్పిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, వారు చెప్పిన వారికి టికెట్లు ఇస్తున్నారు, కానీ మాకెందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా మడకశిర ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాయదుర్గంలో కూడా ఇలాంటి వాతావరణం ఉంది, కదిరిలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం టికెట్లు ఏదైతే ఇన్ఛార్జీలు మారుస్తున్నారో అన్ని చోట్ల కూడా వైసీపీకి భూమరాంగ అవుతుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం పట్ల ఆ పార్టీ శ్రేణులు చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా సింగనమల్ల ఏదైతే జొన్నలగడ్డ పద్మావతి ప్రధాన అనుచరుడు టికెట్ ఇచ్చారో ఆయన వ్యతిరేక వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాజ్యాంగ సమావేశం కాబోతున్నారు. ఖచ్చితంగా అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం పట్ల కానీ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైఖరిని నిరసిస్తూ కూడా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఒక రాజ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అసంతృప్తి నేతలంతా కూడా. ఇక మడకశిరలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే తిప్పేస్వామితో పాటు టికెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సీఎస్ శివకుమార్ కానీ మిగిలిన నేతలంతా కూడా ఈరోజు సమావేశమవుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ఇది ఏ మార్కు వైసీపీ అధిష్టానం వీటన్నిటి కంట్రోల్ చేస్తుందో చూడాల్సి ఉంటుంది శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.